హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ నెక్స్ట్ వీడియోస్ జూనియర్ ఇంటర్ ఫిజిక్స్ బ్లూ ప్రింట్ అండ్ సిక్స్టీ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలని అంటే మనకు కొంత ఉన్న తక్కువ టైంలో వన్ ఆర్ టూ డేస్లో చదివితే సిక్స్టీ మార్క్స్ ఎలా వస్తాయని స్టార్ట్ చేయిస్తాను ఓకే ఇప్పుడు ఒక మన ఛానల్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఏమన్నా అడగాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడిని నవీన్ రెడ్డి అండ్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను మీకు ఇన్ కేస్ మెటీరియల్ లాంటివి కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అండి కేస్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇన్కేస్ లింక్ వర్క్ కాకపోతే నవీన్ టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ చేసి నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని టైప్ చేయండి గ్రూప్ ఓపెన్ అవుతుంది ఓకేనా అందులో జాయిన్ అండి సో చాలామంది బిఫోర్ ఈ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్లో ఇప్పుడు జరిగిన ఎగ్జామ్స్ ఎస్టర్డే బిఫోర్ ఎస్టడే ఈరోజు ఇంతకుముందు రోజు జరిగిన ఎగ్జామ్స్ ఎస్టర్డే జరిగిన ఎగ్జామ్స్ అయితే మ్యాథ్సే బాగా వచ్చింది మ్యాథ్స్ ఏ పేపర్ ఎలా వచ్చిందంటే యాక్చువల్లీ మ్యాథ్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాలే నిజానికి మ్యాచ్ వాళ్ళు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాకుండా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాడు నిజానికి ఎవరు కూడా ఫ్యాకల్టీ వాళ్ళు కూడా లెక్చరర్స్ కూడా ఎంత ఈజీగా వస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి అప్పుడు మీరు ఏమేం చేశారంటే ఆల్రెడీ బోర్డల్ పేపర్లో ఉంది అలాంటి చిన్న చిన్నవి వచ్చేసే ప్రాబ్లమ్స్ మ్యాథ్స్ బీ కూడా వస్తుందని అలాగే ఫాలో అయ్యారు చాలామంది బాగా రాశారు మ్యాథ్స్ బీ ఎట్ టైం కొందరు బాగా రాలేదు రీజన్ ఏంటంటే మీరు అందరూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫాలో అయ్యారు కొందరు వెయిటేజ్ ఫాలో అయ్యారు ఇప్పటికైనా చెప్తున్నా ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివే వాళ్ళు కూడా వెయిటేజ్ ఫాలో అవ్వండి అంటే బ్లూ ప్రింట్ ఫాలో కాండి ఒక లెసన్ ఉందంటే ఆ లెసన్ మొత్తం చదువుకోండి అంటే డిలే డి తీరపడిస్తే అప్పుడే మీకు ఫుల్ స్కోర్ చేస్తారు అంతేగాని ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనమే చూద్దాం స్ట్రేట్ లైన్స్ ఉంది స్ట్రేట్ లైన్స్ ఫేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఉంది తీరమ్స్ వస్తాయా అవి వస్తాయా మీరేం చేస్తారు ఎగ్జామ్లు ఇచ్చిన ఒక తీరము అందులో ఇచ్చిన ఒక హోమోజీనియస్ ప్రాబ్లం అవే ప్రిపేర్ అవి ప్రిపేర్ అని వేరే రాలేదు నెక్స్ట్ డిఫరెన్షియేషన్కి వస్తే డిఫరెన్షియేషన్ ఇచ్చిన ఒకటి లాగార్థం మెథడ్ ఒకటి పారా పారామెట్రిక్ అది ఇంత ముందు కూడా అవే ఇచ్చాడు ఇక్కడ కూడా అవే ఇచ్చాడు కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్లో ఇచ్చినవే ఏదో కొన్ని మెటీరియల్లో ఒక రెండు గన్ షాట్ క్వశ్చన్స్ అన్నవి ప్రిపేర్ ప్రిపేర్ అయితే ఒక టాపిక్ మొత్తం ప్రిపేర్ కానీ ఈజీగా మార్క్స్ కోర్ చేయొచ్చు ఒకసారి మనం ఫిజిక్స్ చూడండి ఇందులో మీకు ఏం చేస్తాను బ్లూ ప్రింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ లెసన్ ఎప్పుడు చదవాలో చెప్పేసి నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ రిపీటెడ్ అన్నట్లు వాటి మీద కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయమని మీనింగ్ అది అంతేగాని కన్ఫామ్ అదే వస్తుందని కాదు ఓకేనా ఇక్కడ చూస్తే ఫస్ట్ ఫిజికల్ వరల నుంచి వన్ మార్క్ క్వశ్చన్ వస్తుందండి అయితే టూ మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది అయితే ఇందులో మ్యాక్సిమం ఒక ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్సే ఉంటాయి ఇప్పుడు వదిలిపెట్టగానే చిన్నగా ఉంటాయి ఈజీగా ఉంటాయి నెక్స్ట్ యూనిట్ సెన్ మీద నుంచి వన్ మార్క్స్ మోషన్ ఇన్ ది లైన్ టూ ఫోర్ మార్క్స్ వస్తాయి దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు మీరు నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ వన్ టూ మార్క్స్ క్వశ్చన్ టూ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ లాస్ ఆఫ్ మోషన్ వన్ వన్ మార్క్ క్వశ్చన్ వన్ టూ మార్క్స్ క్వశ్చన్ వన్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ వర్క్ ఎనర్జీ ఇన్ పవర్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్ టూ మార్క్స్ టూ లాంగ్ ఆన్సర్స్ వస్తాయి ఇది మీరు వదిలిపెట్టద్దు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ లెసన్కి ఇవ్వాలి మీరు ఏం చేయాలి మోస్ట్ వర్క్ ఎనర్జీ పవర్కు ఫస్ట్ ప్రిఫరె ఎందుకు సెక్షన్ ఏలో మనకు టెన్ క్వశ్చన్స్ వస్తే టెన్ అటెంప్ట్ చేయాలి ట్వంటీ మార్క్స్ సెక్షన్ బిలో టువెల్వ్ ఇస్తారు ట్వెల్వ్ ఎన్ని అటెంప్ట్ చేయాలండి సిక్స్ సిక్స్ ఫోర్జా ట్వంటీ ఫోర్ సెక్షన్ సిలో ఫోర్ ఇస్తారు టూ అటెంప్ చేయాలి టూ ఎయిట్ జా సిక్స్టీన్ కదా మనకు సెక్షన్ ఫోర్లో ఎన్ని వస్తాయండి ఫోర్ వస్తాయి ఫోర్ వస్తే మనం రెండే కదా రాయాల్సింది ఆ రెండింటికి వర్క్ ఎనర్జీ అండ్ పవర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని ప్రిపేర్ కానీ ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అండి ఈసారి కూడా ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఇచ్చాడు మ్యాథ్స్ బీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఇచ్చాడు మీరు కన్ఫ్యూజ్ అయ్యారు అంతే ప్రిపేర్ కాలేదు చాలామంది ప్రిపేర్ అయిన వాళ్ళు అడగడానికి ఇంపార్టెంటా కాదా తెలుస్తుంది ఓకేనా టూ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకోండి టూ లాంగ్ ఆన్సర్స్ అయిపోయింది అంటే మీకు సిక్స్టీన్ మార్క్స్ వచ్చినట్లే నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ టూ టూ మార్క్స్ క్వశ్చన్స్ వన్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ వాక్సులేషన్స్ వన్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఇది ఇందులో వన్ నాట్ టూ క్వశ్చన్స్ ఉంటాయి ఇది ప్రిపేర్ కాండి ఎయిట్ మార్క్స్ అంటే త్రీ అయిపోతాయి సరే ఎందుకంటే రెండు అయిపోయినాయి ఒకటి ఎక్స్ట్రా ఉంచుకోండి బై మిస్లో మనకి రెండు కదా మనం ఓన్లీ ఒక నాలుగు క్వశ్చన్లు ఇంపార్టెంట్ చదువు నుంచి ఒకటి వచ్చింది బట్ అప్పుడు మిస్ అయింది కానీ ఆక్సిలేషన్ నుంచి ఒకటి వచ్చింది అనుకోండి అప్పుడు మనం సేఫ్ జోన్లో ఉంటాం కొద్దిగా ఎక్స్ట్రా చదువుకొని ఉండడం వల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా నెక్స్ట్ గ్రావిటేషన్ గ్రావిటేషన్లో టూ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ సాలిడ్స్లో ఒక వన్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లేయర్స్లో టూ టూ ఫోర్ టూ మార్క్స్ క్వశ్చన్స్ మెక్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్లో ఇది ఒకటి ఇది లాంగ్ ఆన్సర్ ఈ లాంగ్ ఆన్సర్కి ఇది ఇంపార్టెన్స్ ఓకేనా లాంగ్ ఆన్సర్లు అంటే మెకానికల్ ప్రాపర్టీస్ అంటే వదిలేసిన మీకు పెద్ద అంటే అది ఎఫెక్ట్ ఏం పడదు ఓకేనా నెక్స్ట్ థర్మోడైనమిక్స్ టూ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ నెక్స్ట్ కైనక్ట్ చేస్తే టూ టూ మార్క్స్ క్వశ్చన్ ఓకే ఇక్కడ మనం చూస్తే నేను చెప్తా చూడండి లాంగ్ ఆన్సర్స్కి మీరు ఏం ప్రిపేర్ కానీ అంటే వర్క్ ఎనర్జీ అండ్ పవర్ ప్రిపేర్ కండి అబ్బా లాంగ్ ఆన్సర్కి ప్రిపేర్ కావాల్సిన ఫస్ట్ రిసన్ ఏంటంటే వర్క్ ఎనర్జీ అండ్ పవర్స్ కంప్లీట్ కాగానే ఆక్సిలేషన్ ప్రిపేర్ రీజన్ ఏంటంటే ఆక్సిలేషన్లో రెండే క్వశ్చన్స్ ఉంటాయి అది మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది ఈ రెండు ప్రిపేర్ ప్రిపేర్యండి లాంగ్ ఆన్సర్స్ సార్ థర్మల్ ప్రాపర్టీస్ అవ్వండి ఇందులో ఏంటి బాయ్స్లో చార్లెస్లో థర్మల్ ప్రాపర్టీస్ ఏమన్నా బాయ్స్లో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద జామెట్రికల్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అండ్ డిస్టెన్స్ ఇందులో ఉంటాయి ప్రిపేర్ అయితే ప్రిపేర్ అయితే వర్క్ ఎనర్జీ అని పవరు థర్మల్ ప్రాపర్టీస్ చదవండి లేదు అనుకుంటే వర్క్ పవర్జీ అని ఆక్సిలేషన్ చదువుకోండి మీరు నన్ను అడిగితే ఆక్సిలేషన్ వదిలేయడం బెటర్ ఆక్సిలేషన్ వదిలేస్తే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ వర్క్ ఎనర్జీ చదువుకుంటాయి రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక ఫోర్ మార్క్స్ ఎక్స్ట్రా వస్తాయి అదొకటి లాంగ్ ఆన్సర్ ఇక ఫోర్ మార్క్స్ క్వశ్చన్ చూద్దాం ఫోర్ మార్క్స్ వరకు ఎక్కువ వెయిటేజ్ ఉండే టాపిక్స్ ఎక్కువ ప్రిఫర్ చేసుకోవాలి మీరు ఎన్ని మనం ఏం రాయాలి ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ సిక్స్ అటెంప్ట్ చేయాలి సిక్స్కు ఒకటి ఇది ప్రిపేర్ కానీ మోషన్ ఇన్ ఏ ప్లేన్ ఈజీగా ఉంటుంది తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి మోషన్ ఇన్ని స్ట్రేట్ లైన్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ ప్రిపేర్ కానీ ప్లేన్ ప్రిపేర్ కావడం నాలుగు అయిపోతాయి నెక్స్ట్ గ్రావిటేషన్ ప్రిపేర్ కాండి ఆర్ అయిపోతాయి గ్రావిటేషన్ ప్రిపేర్ కాండి ఆర్ అయిపోతాయి సరే ఇక్కడ ఆర్ చదవడం వల్ల ఫోర్ మార్క్స్ చూడండి ఆర్ అయిపోయాయి ఇంకా రెండు ఎక్స్ట్రా కొరకు థర్మోడైనమిక్స్ చదవండి రెండు ఎక్స్ట్రా కొరకు ఏం చేస్తారు థర్మోడైనమిక్స్ దీని తర్వాత రిమైనింగ్ చూసుకోండి అక్కడికి మీది అయిపోతేనే ఫస్ట్ ఇది లాంగ్ ఏం చేయాలి వర్క్ ఎనర్జీ పవర్ అని చదవాలి చదివాక గ్రావిటేషనల్ ఉన్నది థర్మల్ ప్రాపర్టీస్ ఉన్నది ఈ రెండిట్లో మీకు ఏది బెటర్ కనిపిస్తే అది చేసుకోండి అది లాంగ్ ఆన్సర్ ఓకే ఫస్ట్ ఏంటి వర్క్ ఎనర్జీ అండ్ పవర్ ఆక్సిలేషన్ ఆర్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాట్ ఈ రెండిట్లో ఒకటి చూజ్ చేసుకోండి రెండు అవసరం లేదు ఒకటే చూజ్ చేసుకోండి మనకు ఒకటి ఎక్స్ట్రా ఉంటే బెటర్ నెక్స్ట్ మోషన్ ఇన్ స్టేట్లని ఫోర్ మార్క్స్ క్వశ్చన్కి వస్తే ఇది చదవండి ఫస్ట్ నెక్స్ట్ మోషన్ నాలుగు అయిపోయా నెక్స్ట్ వచ్చేసి గ్రావిటేషన్ ఆర్ అయిపోతాయి సో ఎక్స్ట్రా క్వశ్చన్స్కి ఇక మీకు నచ్చిన లెసన్ ఇది లాస్ ఆఫ్ మోషన్ చదువుతారా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ చదువుతారా డై థర్మోడైనామిక్ చదువుతారా అనేది మీ ఇష్టం ఫస్ట్ మినిమం అంటే మనకి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ చేయాలో అన్ని క్వశ్చన్స్కి ముందు ప్రిపేర్ అయ్యి ఉండాలి ఇక నెక్స్ట్ టూ మార్క్స్ టూ మార్క్స్ అన్ని చదవాల్సిందే ఇంకో ఆప్షన్ లేదు మనకు ఓకేనా ఫస్ట్ ఇఫ్ లాంగ్ తర్వాత ఫోర్ రాసాకి రండి అంతేగాని ఫస్ట్ మోడల్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ ఏ చదువుతాం సార్ అంటే కుదరదు అంటే అలాంటి మోడల్స్ వస్తే మ్యాథ్స్లో అసలు ఏ ఛాన్సే ఉండదు ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఉన్నా మీకు వస్తాయి కానీ ఓకేనా ఒకసారి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను అవి రాసుకోండి మ్యాక్సిమం ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నట్లుగా వీటిని రాసే మీకు రావడానికి ఛాన్స్ లేదు మాక్సిమం ఇవి ప్రిపేర్ కాండి మీరు ఈజీగా ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేస్తారు సిక్స్టీ అంటే టూ మార్క్స్ అనేది గెట్ చేయలేము కదా అదొక టూ మార్క్స్ మాత్రం మొత్తం ప్రిపేర్ కావాలి ఫోర్ ఎయిట్ మార్క్స్ మాత్రం కన్ఫామ్ వస్తాయి చూడండి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ చెప్తున్నా ఫస్ట్ ఎయిట్ మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ వన్ వర్క్ ఎనర్జీ వర్క్ ఎనర్జీ అండ్ పవర్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్ ఇందులో నుంచి ఎన్ని వస్తాయండి ఎయిట్ ప్లస్ ఎయిట్ టూ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి ఓకేనా అనిపిస్తుంది టూ ఎయిట్ మార్క్స్ వస్తాయి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అండ్ ప్రూ స్టేట్ అండ్ ప్రూ లాఫ్ कंजर्वे आफ् एनर्जी कंजर्वे आफ एनर्जी कंजर्वे आफ् एनर्जी इन केस आफ फ्रीली फॉलिंग बॉडी, फ्रीली फॉलिंग बॉडी, फ्रीली फॉलिंग बॉडी, बाॉडी सैकड़ क्वेश्चन वे डेवलप डेवलप दोशन नोशन आफ वर्क डेवलप द notion of work and kinetic energy and kinetic energy and show that and show that and show that it leads it leads to work energy work energy theorem work energy theorem next third question what are collisions what are collisions explain what are collisions explain the possible explain the possible types of collisions types of collisions what are collisions explain possible types of collision develop develop the theory థియరీ ఆఫ్ డెవలప్ థియరీ ఆఫ్ వన్ డైమెన్షనల్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ ఫోర్త్ వన్ ఓకేనా ఇవి త్రీ ఫస్ట్ ఇవి చదువుకోండి ఫస్ట్ ఎయిట్ మార్క్స్ కానీ వెయిటేజ్ ప్రకారం చదవండి మనకి ఎందుకంటే ఇప్పుడు కాన్సెప్ట్ కంటే వెయిటేజ్ మార్క్సే ఇంపార్టెంట్ షో దట్ ఇన్ కేస్ ఆఫ్ show that in case of one dimensional elastic motion elastic collision show that elastic collision the relative the relative velocity the relative velocity of approach approach of two colliding bodies టూ కొలైడింగ్ బాడీస్ బిఫోర్ కొలీజన్ బిఫోర్ కొలీజన్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు ది రిలేటివ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ రిలేటివ్ వెలాసి సపరేషన్ ఆఫ్టర్ కొలీజన్ ఆఫ్టర్ కొలీజన్ ఇక్కడ ఏంటి స్టేట్ అండ్ ప్రూథల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ కేస్ ఆఫ్ రీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది సార్లు ఇది ఉన్న ఇది ఓకేనా కానీ మీరు ఏం చేస్తారంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటి వర్క్ ఎనర్జీ పవర్ తీయాలని రెండు వస్తాయి అంటే ఎక్కువ ఇది రెండు వస్తాయి కదా మా సార్ ఇదే చెప్పాడు ఎక్స్ట్రా చాలా సార్లు ఈ రెండే ఎక్కువ వచ్చాడు మాకు మేము ప్రీఫైనల్ రాసాం అదే ఇచ్చాడు మాకు ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి అవే ఇచ్చాడు అవే కొంచెం రెండు క్వశ్చన్ రిపీట్ చేస్తాయి సో ఇవి రావు మనం ఏం చేస్తున్నాం ఈ రెండే చదువుతున్నాం ఈ రెండు వదిలేస్తున్నాం ఎగ్జామ్లు ఈ రెండు వచ్చినప్పుడు పేపర్ హార్డ్ అంటున్నారు రీజన్ అంటే మనం ఒక లెసన్ చదవాలని డిసైడ్ అయినప్పుడు అందులో ఎన్ని ఇంపార్టెంట్ ఉంటే అన్నీ చదవండి అప్పుడు మీకు ఎగ్జామ్కి వెళ్ళానికి హార్డ్ అని ఫీల్ రాదు ఓకే అన్ ఇంపార్టెంట్లో మళ్ళీ మీరు కట్ చేసి ఇంకా ఇంపార్టెంట్ వెతికితేనే ప్రాబ్లం అవుతుంది ఇంపార్టెంట్లో మళ్ళీ ఇంకా ఇంపార్టెంట్ వెతకండి ఇంపార్టెంట్ అంటే అన్ని ఇంపార్టెంట్ అంతే ఆ ఇంపార్టెంట్ ఏంటంటే అన్నీ ఇందులో ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్ పక్కా నేర్చుకోండి కన్ఫామ్ మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి సిక్స్టీన్ మార్క్స్ వస్తాయి లాంగ్ ఆన్సర్ అయిపోతుంది సార్ లాంగ్ ఆన్సర్ అయిపోయింది ఒక లెసన్ అంటే ఇంకొక సేఫ్గా ఇంకొక లెసన్ పెట్టుకుందాం బై మిస్ చెప్పలేం కదా పేపర్ ఎలా వస్తుంది అనేది తెలియదు కాబట్టి బై మీస్ వచ్చిన ఇంకొక క్వశ్చన్ ఇంకొక లెసన్ చదివి పెట్టుకుంటే మనం సేఫ్ జోన్లో ఉంటాం ఇంకో లెసన్ ఏంటి మనం గ్రావిటేషన్ అన్న టైప్స్ ఆఫ్ మ్యాటర్ మ్యాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఆ రెండిట్లో ఒకటి అది మీకు నచ్చింది చూజ్ చేసుకోండి రెండింటికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తే మీకు నచ్చింది చూజ్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది ఆక్సిలేషన్స్ ఆక్సిలేషన్స్ ఆక్సిలేషన్స్లో ఎయిట్ మార్క్స్ సార్ మాకు నచ్చింది ఎలా తెలుస్తుంది సార్ అంటే మీరు చూడండి ఒకసారి క్వశ్చన్ చదివితే ఓకే ఇది ఈజీగా ఉంది నేను చేయగా నేను చదివితే ఈజీగా వస్తుంది అనుకున్న క్వశ్చన్స్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఏమని మీనింగ్ అది ఓకేనా ఆక్సిలేషన్స్లో ఫస్ట్ వన్ షో దాట్ షో దాట్ ది మోషన్ ఆఫ్ ఏ సింపుల్ పెండోలం सिंपल पेंडुलम पेंडूलम सिंपल हार्मोनिक हार्मोनिक एंड हे एन इक्वेश एन इक्वेशन फॉर इट्स टाइम पीरियड फॉर इट्स टाइम पीरियड फॉर इट्स टाइम पीरियड

शो दट सिंपल हारमोनिक मोशन शो दट दि मोशन मोशन आफ प्रोजे आफ ए मोशन आफ् पोजेक्शन आफ ए पार्टिकल आफ ए पार्टिकल पर्फार्मिंग आफ ए पार्टिकल पर्फार्मिंग यूनिफॉम यूनिफॉम सर्क्युर् मोशन यूनिफॉम సర్క్యులర్ మోషన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఆన్ ఎనీ డయామీటర్ ఎనీ డయామీటర్ ఈ సింపుల్ హార్మోనిక్ ఈ సింపుల్ హార్మోనిక్ ఈ రెండు చదవండి ఈ రెండు చదువుతారా లేకపోతే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్స్ చదువుతారా అనేది మీ ఇష్టం ఇది ఫస్ట్ మాత్రం ఏంటిది వర్క్ ఎనర్జీ పవర్లో మాత్రం కన్ఫర్మ్ అయితే మీరు చదవాలి అది పక్క అందులో ఇంకో ఆప్షన్ లేదు మీకు ఇది రెండింటిలో మాత్రం ఒకటి మీరు చూజ్ చేసుకోండి ఒక లెసన్ వదిలేయండి ఒక రెండు ఉన్నాయి లెసన్లు ఒకటి చూజ్ చేసింది ఒక లెసన్ మొత్తం పక్క పెట్టేసేయండి దాన్ని చదవకండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఎయిట్ మార్క్స్ వచ్చాయి ఇంకో క్వశ్చన్ ఎయిట్ వస్తాయి కాబట్టి మనం టూ రాయాలి సారీ ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి టూ రాయాలి అందులో వర్కర్ నుంచి రెండు వస్తాయి బై మిస్ మనం చదవండి ఏదైనా హార్డ్ వచ్చినా ఇంకొకటి స్పేస్గా ఒకటి ఉండాలి మనకు నెక్స్ట్ ఇంకోటిది థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఒక ఎయిట్ మార్క్స్ వస్తుంది ఒక ఫోర్ మార్క్స్ కూడా వస్తుంది బట్ నేను చెప్పేది ఇప్పుడు ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ కొన్న ఛాన్సే ఇందులో కూడా టూ క్వశ్చన్స్ ఏ ఉంటాయి స్టేట్ లా అండ్ స్టేట్ లా అండ్ చార్లెస్లా స్టేట్ లా అండ్ చార్లెస్లా ఎన్స్ డెరావ్ ఎన్స్ డెరావ్ ఐడియల్ గ్యాస్ इन्स डेव ऐडियल गैस इक्वेशन एंड डेरैव ऐडियल गैस इक्वेशन विच आफ् दि विच आफ् दि टू लासी टू लासी बेटर फर् बेटर फॉर दि पर्प थर्मोमेट्री అండ్ వై అండ్ వై ఇది ఒకటి నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్స్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ సారీ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ స్టేట్ ద కండిషన్ స్టేట్ ద కండిషన్ కండిషన్స్ అండర్ స్టేట్ ద కండిషన్ అండర్ విచ్ న్యూటన్స్ విచ్ విచ్న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఈజ్ అప్లికేబుల్ కూలింగ్ ఈజ్ అప్లికేబుల్ విచ్ న్యూటర్స్ అని ఈ రెండు ఆ రెండు అన్న చదవండి ఈ రెండు అన్నీ చదవండి ఏది చదివినా నో ప్రాబ్లమ్ కాకపోతే ఇక్కడ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఒక ఫోర్ మార్క్స్ కూడా ఉంది కాబట్టి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వమని నేను అంటాను దీనికి సారీ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్కి ఫోర్ మార్క్స్ ఏమున్నాయి ఇందులో వాట్ ఇదే సీనిటిక్ ఇన్ వాట్ వాజ్ ద వాట్ వైజ్ ద అనమలైజ్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అడ్వాన్స్ ఆఫ్ యాక్వట్ యానిమల్స్ రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ వాట్ ద షార్ట్ నోట్స్ ఆఫ్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అవి ఫోర్ మార్క్స్కి వచ్చే క్వశ్చన్స్ ఏమున్నాయో అవి చూసుకోండి ఓకేనా నెక్స్ట్ ఎయిట్ మార్క్స్ కంప్లీట్ అయిపోయాగా నెక్స్ట్ ఫోర్ మార్క్స్ వచ్చే నెస్ అని చూసుకుందాం ఇప్పుడండి ఫోర్ మార్క్స్ ఫోర్ మార్క్స్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి మీరు రిపీటెడ్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్లో ఎక్కువ వచ్చిన క్వశ్చన్స్ ఓకేనా నెక్స్ట్ ఫోర్ మార్క్స్ లెస్ అయిన చెప్పేస్తాను ఫోర్ మార్క్స్ సిక్స్ అటెంప్ట్ చేయాలి కానీ మీరు ఎయిట్ వరకు చదువుకొని వెళ్ళండి ఎయిట్ 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 అటెంప్ట్ చేసేలాగా చదువుకొని వెళ్ళండి ఇన్ కేసు ఏదైనా అయినా కూడా సేఫ్ మనం సేఫ్ మనం సేఫ్ ఉండడమే కదా కావాల్సింది మనకు సో ఫస్ట్ లెసన్ వచ్చేసి మోషన్ ఇన్ ఏ మోషన్ ఇన్ ఏ లైన్ ఫస్ట్ లెసన్ ఏంటి మోషన్ ఇన్ ఇన్లే లైన్ ఇందులో వచ్చేసి క్వశ్చన్ వచ్చేసి ఏ కార్ ట్రావెల్స్ ద ఫస్ట్ థర్డ్ ఫస్ట్ థర్డ్ ఆఫ్ ఏ డిస్టెన్స్ లైక్ అవర్ ట్రావెల్స్ ఫస్ట్ థర్డ్ ఆఫ్ ఏ డిస్టెన్స్ విత్ ఏ స్పీడ్ సార్ మాకు మీరు ఇవి ప్రిపేర్ అన్నారు ఇందులో రెండు వస్తాయి అన్నారు కానీ మాకు ప్రాబ్లమ్స్ రావటం వదిలేసి వేరే లెసన్కి వెళ్ళండి ఓకేనా కిలోమీటర్స్ ద సెకండ్ థర్డ్ ఎట్ twenty kilometers per hour and the last third at sixty kilometers per hour at sixty kilometers per hour what is the what is its mean speed mean speed over the what is the mean speed over the एंटर डिस्टें मेड स्पीड दि एंटर् डिस्टेंस वन एज ए बॉलीज्रॉप्रम ए बॉल ड्राप्रम दि रूप ऑफ ये टा रूप ऑफ ये टॉल बिल बिल्कुल एंड सैमलटेनिय

సేమ్ రూఫ్ విచ్ బాల్ ల్యాండ్స్ ఫస్ట్ విచ్ బాల్ ల్యాండ్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ యూర్ ఆన్సర్ ఓకేనా ఇలాంటి క్వశ్చన్లు ఇంకేమైనా ఫోర్ మార్క్స్ మీ కాలేజీలో మీ సార్లు ఇచ్చినవి ఏమంటే ఇంకా ప్రిపేర్ కాండి బెటర్ ఇది మోషన్ ఇన్ స్టేట్ స్టేట్లెన్ నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ నెక్స్ట్ ఏంటని మోషన్ ఇన్ ఏ ప్లే కనిపిస్తుంది కదా రైట్ నెక్స్ట్ వన్ వచ్చేసి మోషన్ ఏ ప్లేన్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది చాలా ఈజీ ఇందులో ఇందులో ఏంటి రెండు ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా మోషన్ ఏ ప్లేన్లో రెండు ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి ఒక టూ మార్క్స్ క్వశ్చన్ కూడా ఉంది ఇందులో మోషన్ ఏ ప్లేన్ సింపుల్గా అంటే వెక్టార్స్ అండ్ అబ్బా మనం వెక్టార్ చేసామా గదేకి ఇక్కడ ఉంటాయి వెక్టార్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసుకోండి ఓకేనా మోషన్ ఏ ప్లేన్లో స్టేట్ ప్యారలోగ్రామ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇందులో లాఫ్ లా ఆఫ్ వెక్టార్స్ లాఫ్ వెక్టార్స్ డెరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ మనకు వెక్టార్స్ నేర్చుకున్న వాళ్ళకి అసలు ఇందులో ఉండే ప్రాబ్లమ్స్ పెద్ద టఫింగ్ కాదు వెక్టార్స్ ఫర్ ది వెక్టార్స్ ఫర్ ది మ్యాగ్నిట్యూడ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది రిజల్ట్ వెక్టార్ ఆఫ్ ది రిజల్ట్ అండ్ వెక్టార్ ఆఫ్ ది రిజల్ట్ అండ్ వెక్టార్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి షో దట్ షో దట్ ది ట్రాజెక్టరీ సో దట్ ది ట్రాజెక్టరీ ఆఫ్ ఐన్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ త్రోన్ త్రోన్ ఎట్ ఈస్ సటైన్ అంటే సటన్ యాంగిల్ యాంగిల్ సటన్ యాంగిల్ విత్ ది హారిజాంటల్ ఈజ్ ఏ పారాబోలా పారాబోలా ఇవే సో నెక్స్ట్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి చూసుకుంటే మీకు సెట్ అయిపోతుంది అంటే పెద్దగా ఇబ్బంది లేకుండా వచ్చి క్వశ్చన్స్ అని మోషన్ అనే ప్లేన్లో ఇవి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ నేను రాసేది ఇంకా మీ కాలేజీలో ఏమైనా ఇస్ట్ చేస్తుంటే అవి చూజ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ లెస్టన్కి వెళ్దాం ఇందులో కూడా రెండు వస్తాయి అన్నట్టు మనకు మోషన్ అనే స్టేట్లేని మోషన్ అనే ప్లేన్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నేను రాస్తాను ఓకేనా నెక్స్ట్ లాస్ ఆఫ్ ఏ లాస్ ఆఫ్ మోషన్ లాస్ ఆఫ్ మోషన్ ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇది ఫ్రిక్షన్ లెస్ ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ अड्वांटेज डिअडवांटेजस्फ फ्रिशन से सैकंड वन मेन मेन देथड्स मेनशन द मेथड्स यूज टू मेन देथड्स यूज टू डिक्रीज फ्रिक्शन इंपॉर्टेंट अंडीनस नाप లాస్ ఆఫ్ మోషన్ వదిలిపెట్టకండి మోషన్ ఇన్ ఏ ప్లేన్ లాస్ ఆఫ్ మోషన్ వదిలిపెట్టకండి మోషన్ ఇన్ ఏ ప్లేన్ ప్రిపేర్ అయితే రెండు వస్తాయి లాస్ ఆఫ్ మోషన్లో ఒకటి వస్తాయి మూడు ఫోర్ మార్క్స్ అయిపోతాయి ఎందుకంటే మోషన్ ఇన్ స్టేట్ లైన్లో చదవండి ఆ రెండు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి బట్ ఇన్ కేస్ రాకపోయినా ఇది సేఫ్ జోన్లో ఉంటాం థర్డ్ వన్ వచ్చేసి స్టేట్ ది లాస్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ షేర్ ది లాస్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ షేర్ ది లాస్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ ఫోర్త్ వన్ ఈస్

ఇందులో వచ్చేసి మీకు ఇంకొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే యా వై పుల్లింగ్ ఈజ్ ద లోర్ ఇస్ ప్రిఫర్ ద పుషింగ్ ఇన్ రోరైటీ ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ ద మెన్షన్ ద డిక్రీజింగ్ స్టేట్ ద లాస్ ఆఫ్ రోలింగ్ ఫిక్షన్

వై ఆర్ షాక్ అబ్జర్బ్స్ షాక్ observers అబ్జర్బర్స్ యూజ్డ్ ఇన్ యూజ్డ్ ఇన్ మోటార్ సైకిల్స్ మోటార్ సైకిల్స్ అండ్ కార్స్ మోటార్ సైకిల్స్ అండ్ కార్స్ ఓకేనా ఇవి చదువుకోండి సరిపోతాయి లాస్ ఆఫ్ మోషన్ ఒక ఫోర్ మార్క్స్ క్వశ్చన్ అంటే అయిపోయాయి ఫైవ్ క్వశ్చన్స్ అయిపోయాయి ఫోర్ మార్క్స్ ఓకేనా నెక్స్ట్ వన్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో ఇందులో కూడా ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో ఒక ఫోర్ మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి వన్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ డిస్టెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ సెకండ్ వన్ వచ్చేసి డిఫైన్ వెక్టార్ ప్రోడక్ట్ డిఫైన్ వెక్టార్ ప్రోడక్ట్

డిఫైన్ యాంగ్యులర్ వెలాసిటీ ఒమేగా డరైవ్ డెరైవ్ విజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా అది ప్రూవ్ చేయడం నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ డిఫైన్ యాంగులర్ యాక్సిలరేషన్ డిఫైన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్ అండ్ టార్క్ ఎస్టాబ్లిష్ establish the relation between relation between establish the relation between angular angular acceleration angular acceleration and uh, torque angular acceleration and uh, torque e then the loss of system of particles so j uh, questions system of particles okay na no? ఆఫ్ రొటేషనల్ మోషన్లో వచ్చే క్వశ్చన్స్ ఓకే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ రొటేషనల్ మోషన్లో వచ్చే క్వశ్చన్స్ ఇవి చాలు ఈ ఫోర్ చదివితే మీకు ఇందులోంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ఎన్ అయిపోయాయి ఇప్పటికీ టూ ఫోర్ సిక్స్ అయిపోయాయి అంటే ఈ ఫోర్ లెసన్ చదివినా మీరు సిక్స్ అటెంప్ట్ చేస్తారు ఓకేనా సిస్టమ్ ఆఫ్ ఆర్టికల్స్ కంప్లీటెడ్ గ్రావిటేషన్ గ్రావిటేషన్ ఇది ప్రిపేర్ కావడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అమ్మ ఫోర్ ప్లస్ ఫోర్ కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఓకేనా గ్రావిటేషన్లో కూడా తక్కువ క్వశ్చన్ ఉంటుంది ఇది మళ్ళీ జనరల్గా ఉంటుంది వాట్ ఈజ్ ఆర్బిటల్ వెలాసిటీ వాట్ ఈజ్ ఆర్బిటల్ వెలాసిటీ ఆప్టైన్ ఆప్టైన్ అండ్ ఎక్స్ప్రెషన్

acceleration due to gravity due to gravity G due to gravity G at the surface at the surface of a planet at the surface of a planet and gravitational and gravitational and gravitational constant క్యాపిటల్ జి ఇది ఒకసారి చూసుకోండి సరిపోతాయి ఇందులోంచి రెండు వస్తాయి చాలా సింపుల్ లెసన్ ఇక్కడికి ఎయిట్ అయిపోయాయి మనకు టోటల్ ఎన్ని అయిపోయాను ఇప్పటికి స్టార్ట్ అని సరే ఎయిట్ ఇంకా ఫోర్ ఇంపార్టెంట్ చూసుకోండి లేకపోతే అన్ని లెసన్లు చదివి ఓపిక ఉండి ఉన్నది అనుకోండి అన్ని లెసన్లు ఫోర్ మార్క్స్ కవర్ చేసుకోండి ఇంకా అసలు మీకు సిక్స్టీ ఏ మిస్ కావు ఇక్కడికి ఫార్టీ వస్తాయి టూ మన టూ మార్క్స్ ఎలాగో తెలిసినవి ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్లో ఒకటే ఫోర్ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఓకేనా ఇది నైన్త్ క్వశ్చన్ మనం ఫస్ట్ డిఫైన్ డిఫైన్ ద డిఫైన్ ద స్ట్రెస్ డిఫైన్ ద స్ట్రెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ स्ट्रेस एंड एक्सप्लेन द टाइप्स आफ स्ट्रेस सेकेंड वन डक्राइब डिस्क्राइब द बिहेवियर आफ ड्राइब द बिहेवियर ऑफ ए वायर डिस्क्राइब वायर अंडर ग्रैड्युअली अंडर ग्रैड्युअली इंक्रीजिंग अंडर ग्रैड्युअली इंक्रीजिंग लोड part 1 explain explain why steel is preferred explain why steel preferred to copper <coughs> to copper brass aluminium aluminium aluminium

కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ పొటెన్షియల్ కూడా వస్తున్నది బిహేవియర్ ఆఫ్ అండర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ లోడ్స్ ఓకే రైచ్ ఇవేనాఫ్ నెక్స్ట్ ఇంకో లెసన్ వచ్చేసి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఒక ఫోర్ మార్క్స్ వచ్చేస్తుంది ఇది ఆల్రెడీ మనకి ఎయిట్ లాంగ్ ఆన్సర్ ఉంది కాబట్టి అందుకే దానికి బెటర్ ఇది ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ వాట్ వేస్ ఇన్ వాట్ వేస్ ద Anomalous behavior. Behavior of water. Anomalous behavior of water. Advantages. Advantages to aquatic animals. Aquatic animals. Write short story. Write short notes on. ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇక్కడ నుంచి ఇంకో క్వశ్చన్ ఇది సెకండ్ క్వశ్చన్ ఇది ఫస్ట్ క్వశ్చన్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ నెక్స్ట్ కనిపిస్తుంది రైట్ నెక్స్ట్ వన్ ఈస్ థర్మోడైనమిక్స్ నెక్స్ట్ వన్ ఈస్ థర్మోడైనమిక్స్ ఇందులో కూడా టూ ఫోర్ మార్క్స్ వస్తాయండి ఇది మీకు ప్లస్ పాయింట్ నెక్స్ట్ థర్మోడైనమిక్స్లో ఎన్ని వస్తాయి టూ ఫోర్ మార్క్స్ వస్తాయి అందులో ఫస్ట్ వన్ డెరైవ్ ఏ రిలేషన్ డెరైవ్ ఏ రిలేషన్ బిట్వీన్ ద టూ స్పెసిఫిక్ టూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ ఆఫ్ గ్యాస్ ఆఫ్ గ్యాస్ అది గ్యాస్ అంది బేసిస్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ ఫస్ట్ లాఫ్ థర్మో డైనమిక్స్ బేస్ ఇస్ ద ఫస్ట్ లాఫ్ థర్మోడైనమిక్స్ బేస్ ఇస్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇందులోనే నెక్స్ట్ వన్ వచ్చేసి ఆప్టైండ్ ఆప్టైన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆప్టైన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫార్ ది వర్క్ ఫర్ ది వర్క్ డన్ బై డన్ బై నైన్ ఐడియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ డ్యూరింగ్ డ్యూరింగ్ ఐసోథర్మల్ ఐసోథర్మల్ చేంజెస్ ఓకేనా ఇవి క్వశ్చన్స్ వీటితో పాటు ఇంకొక రెండు చదువుకోండి ఎందుకంటే ఇది ఎక్స్ప్లెయిన్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్ డిఫైన్ టు ప్రిన్సిపల్ ఓకే చాలండి నఫ్ ఇవి చూసుకొని ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం గవర్నమెంట్ రిలీజ్ చేసిన బిఎల్ఎం అయినా ప్రిపేర్ అవుతూ చేయండి అందులో ఉన్న క్వశ్చన్స్ క్రాస్ అయ్యి ఎక్కడ రాలేదు మీకు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని మాత్రమే స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసి ప్రిపేర్ కావడం వల్ల దాని కింద పైన ఉన్న క్వశ్చన్ మీరు మిస్ చేశారు అవే మీకు ఎగ్జామ్ రావడం వల్ల టఫ్గా ఫీల్ అవుతున్నాయి ఇప్పుడు చెప్పిన వెయిటేజ్లో ఏం చేయండి అంటే ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ లెసన్స్ మినిమం మూడు ఉన్నాయి మనకు లెసన్స్ అందులో రెండు చూజ్ చేసుకోండి సిక్స్ మార్క్స్ వచ్చే లెసన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అందులో టూ టూ క్వశ్చన్స్ ఎందులోంచి వస్తాను ఆ లెసన్స్ చూజ్ చేసుకోండి ఇంకో రెండు క్వశ్చన్లు ఎక్స్ట్రా చదువు సార్ మాకు ఇంకా ఫోర్ ఫోర్ ఎయిట్ మార్క్స్ ను ఫోర్ మార్క్సే చెప్పా టూ మార్క్స్ అంటే టూ మార్క్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి అవి నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తే అవి చూసి చదువుకోండి మనకి వీడియో సరిపోతుంది మీకు కూడా టైం వేస్ట్ అవుతుంది టూ మార్క్స్ అంటే ఫోర్ అంటే వెతుక్కోవడం ఈజీ గన్ షాట్ ఎలా ఉన్నాయో చెప్పేసాను నేను ఓకే కొన్ని యాడ్ చేసి కొన్ని తీసేసి చెప్పాను నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అబ్జర్వ్ చేసి చెప్పా మీకు ఇంకెక్కువ చదువుకోవాలి నీకు ఎక్కువ చదువుకోండి ఎక్స్ట్రా చదవడం వల్ల అయితే ఉండదు బెటర్ స్కోర్ చేస్తాను ఓకేనా టెలిగ్రామ్ గ్రూప్ ఏంటి నవీన్ రెడ్డి మ్యాథ్స్ అందులో జాయిన్ కండి జాయిన్ అయ్యి వెళ్ళి చూడండి సో ఎమ్మెల్యే మెటీరియల్ కూడా అందులోనే ఉంటుంది మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు టూ మార్క్స్ అందులో చూసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ